హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి కూడా మనం టీవీలో చూస్తున్నాం. వైజాగ్లో ఒక గ్యాస్ ట్రాజెడీ అనేది జరిగింది. గ్యాస్ ఉదంతం అని చెప్పేసి ఆ గ్యాస్ లీక్ అయ్యి చాలామంది హాస్పిటల్ బాధ పడ్డారు, కొంతమంది చనిపోయారని చెప్పేసి వార్త మనం వార్తాపత్రికల్లో కానివ్వండి రేపు చూడబోతున్నాం. సో ఆ వార్తకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అసలు ఏంటి వైజాగ్లో ఏం జరిగింది, ఆ వైజాగ్లో జరిగిన గ్యాస్ ఏంటి, ఆ గ్యాస్ సంబంధించింది తెలుసుకుందాం. సో ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఒక కెమికల్ డిజాస్టర్. కెమికల్ డిజాస్టర్ కాకపోతే డిజాస్టర్ అని ప్రకటిస్తారా ఏంటి అనేది మనం చూడాలి. ఏంటంటే డిజాస్టర్ని ప్రకటించడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, బట్ గ్యాస్ ఉదంతం ఏదైతే ఉందో, గ్యాస్ లీకేజ్ ఏదైతే ఉందో, దానికి కారణమైంది స్టిరిన్. స్టిరిన్ ఒక గ్యాస్, స్టిరిన్ అనే ఒక గ్యాస్ లీక్ అవ్వడం ద్వారా కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. దాదాపు వైజాగ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, ఆ వైజాగ్ ఆ ఇండస్ట్రీ ఉన్న ప్రాంతానికి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఇదంతా కూడా దాని ప్రభావాన్ని చూపించడం జరిగింది. అసలు ఈ స్టిరైన్ అంటే ఏంటి, మరియు దీనికంటే ముందు ఇలాంటి కెమికల్ డిజాస్టర్స్ భారతదేశంలో ఏమైనా జరిగాయా, అవన్నీ మనం చూసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 1984 December 2 రోజున భోపాల్లో కూడా గ్యాస్ ట్రాజెడీ అనేది ఒకటి జరిగింది. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అంటాం మనం, మధ్యప్రదేశ్లోని భోపాల్ సంబంధించి భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటి కలిపి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ అభ్యర్థులకి ఇలాంటి ఉదంతాలు ఏమైనా జరిగితే చరిత్రలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ నుండి ఖచ్చితంగా ఒక బిట్టు కూడా రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఈరోజు ఏం జరిగింది తెలుసుకుందాం. వైజాగ్ గ్యాస్ ఉదంతం సంబంధించి ఆ లీక్ అయిన గ్యాస్ ఏంటంటే స్టిరిన్. స్టిరిన్ ఎక్కడి నుండి లీక్ అయింది, ఇది ఎల్జీ పాలిమర్స్ అనే ఒక సంస్థ నుండి లీక్ అయింది. ఎల్జీ పాలిమర్స్, ఈ స్టిరిన్ అనే గ్యాస్ లిక్విఫైడ్ గ్యాస్. లిక్విఫైడ్ గ్యాస్ అంటే ఏంటంటే గ్యాస్ మొత్తం కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ ద్రవ రూపంలో ఉంటుంది. ఆ ద్రవము ఏదైతే ఉంటుందో గ్యాస్ రూపంగా మారుతుంది. సో ఈ లిక్విడ్ ఏదైతే స్టోర్డ్ లిక్విడ్ స్టిరిన్ ఉందో అది లిక్విఫైడ్ ఉంది, ఆ లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి అది గ్యాస్ రూపంలో వచ్చింది. గ్యాస్ అంతా కూడా లీక్ అవ్వడం జరిగింది. దాన్ని పీల్చుకున్న వారంతా, చుట్టుపక్కల వారందరూ కూడా దాదాపు అస్వస్థత గురవడం జరిగింది. సో ఈ స్టిరిన్ ఏంటంటే, ఈ కెమికల్ ఇది బెంజిన్ గ్రూప్కి సంబంధించింది. బెంజిన్ మనకు తెలుసు, బెంజిన్ బెంజిన్ గ్రూప్కి సంబంధించిన ఈ స్టిరిన్ కాంపౌండ్ దాదాపు ఏంటంటే దీని యొక్క లక్షణాలు లంగ్స్ పైన ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఏమని పిలుస్తాము ఇంకా అంటే ఏంటంటే ఇథినైల్ బెంజిన్ అని, వినైల్ బెంజిన్ అని, లేకపోతే స్టిరాల్ అని, స్టిరోలిన్ అని, సిన్నమిన్ అని, రకరకాల పేర్లు ఉంటాయి. ఏదైనా పిలిచినా కూడా స్టిరిన్ C6H5CH11CH2, ఇది దీని కెమికల్ ఫార్ములా CH2. ఇది బెంజిన్ గ్రూప్కి సంబంధించింది. సో దీని యొక్క ప్రభావము లంగ్స్ పైన ఉంటుంది. ఆ ప్రభావం తెలుసుకునే ముందట అసలు వాస్తవానికి ఇది లీక్ అయిన ప్రాంతం ఏంటండి, ఎల్జీ పాలిమర్స్. ఎల్జీ పాలిమర్స్ అనే సంస్థ యొక్క హిస్టరీ చూసుకుందాం మనం. ఈ సంస్థ 1961 వైజాగ్లో ప్రారంభమైంది, కానీ ఎల్జీ పాలిమర్స్గా ప్రారంభం అవ్వలేదు, హిందుస్థాన్ పాలిమర్స్గా ప్రారంభించబడింది. హిందుస్థాన్ పాలిమర్స్గా ప్రారంభించబడి 1977 ఆ టైంలో యువి గ్రూప్ మరియు ఎంసీ డావల్ గ్రూప్ వాళ్ళకి రావడం జరిగింది. వారి నుండి ఎల్జీ గ్రూప్ వాళ్ళు దీన్ని తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇది ఎల్జీ పాలిమర్స్గా చరిత్రలోకి ఎక్కించింది. ఇది సౌత్ కొరియన్ కంపెనీ అండి, సౌత్ కొరియన్ కంపెనీ. ఈ స్టిరిన్ అనేది ఇటీవల కాలంలో వాస్తవానికి ఏంటంటే ఇది పాలిస్టర్ తయారీ కానివ్వండి, ప్లాస్టిక్ తయారీలో చురుకుగా ఉండేది. ఇటీవల లాక్డౌన్ కాలం ఏదైతే ఉందో, లాక్డౌన్లో ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతబడిపోయాయి. ఇలాంటి మూతబడిన సమయంలో దాదాపు ఏంటంటే మనకి ఈ ఇండస్ట్రీ సమయంలో దాదాపు ఇప్పుడు కొంత లాక్డౌన్ సడలింపులు చేసిన తర్వాత అన్ని ఇండస్ట్రీలు తెరుచుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వడం ద్వారా ఈ ఇండస్ట్రీ కూడా తెరుచుకోవడం జరిగింది. ఆ తర్వాత అంతకు ముందే ఈ కంపెనీలో స్టోర్గా ఉన్న స్టిరిన్ ఏదైతే ఉందో, ఈ స్టిరిన్ ఒకేసారిగా లీక్ అవ్వడం ప్రారంభమైంది. ద్రవ రూపంలో ఉంటుంది స్టోరేజ్లో ఉన్నప్పుడు, ఆ ద్రవ రూపం నుండి ఎయిర్ దాదాపు ఏంటంటే మాయిశ్చర్ రూపంలో మారేసేసి ఒక గ్యాస్ లా పీల్చుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. సో ఇదే ఇటీవల మన వార్తలు, ఇప్పుడు ఈ రోజు వార్తల్లో చూస్తున్న అంశం. మరి స్టిరిన్ దేనిపైన ఇంపాక్ట్ చూస్తుందంటే, దాదాపు అంటే రెడెనింగ్ ఆఫ్ ఐ అవుతుంది. ఫస్ట్ కళ్ళు రెడ్ కలర్లో మారుతాయి. నెక్స్ట్ ఏంటంటే వామిటింగ్స్. కొంతమందికి ఏంటంటే పడిపోవడం కానీ, కలిసి పడిపోవడం కానివ్వండి. అల్టిమేట్గా దీని ప్రభావం ఎక్కడ ఉంటుందంటే లంగ్స్ పైన చూపిస్తుంది. ఫైనల్లీ పర్సన్ మే లీడ్ టు డెత్, చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే కొంతమంది చనిపోయారని చూసి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మనం టీవీలలో చూస్తుంటే 5 చనిపోయారు, 2 చనిపోయారు న్యూస్ చూస్తున్నాం. అల్టిమేట్గా డెత్కి లీడ్ చేస్తుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని
కొంతమంది ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్కి పోవడం జరుగుతుంది. ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటంటే ఇది 2010లో ప్రారంభించబడింది. ఇదంతా కూడా ఇలాంటి డిజాస్టర్స్ ఏమైనా ఉన్నా పర్యావరణ ఒక కాలుష్యం అనేది ఇప్పుడు ఏర్పడింది, పర్యావరణ సంబంధించిన అన్ని చర్యలు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది చూసుకుంటుంది. దానికి కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తలు కూడా ఇటీవల ఇప్పుడు రావడం జరిగింది బయటికి. సో దీనికి సంబంధించి ఒక అల్లర్లు అనేవి జరగడం మనం చూస్తూ ఉన్నాం. స్టీరిన్ అనేది గుర్తుంచుకోండి. అండ్ దీనికి సంబంధించి కొంతమంది ఇప్పుడు ఏంటంటే డామ్స్టాబ్ అని ఒక టాబ్లెట్ వేసుకుంటారు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా కూడా ప్రికాషనరీ మనకు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా సెల్ఫ్ మెడికేషన్ ఇస్ డేంజర్. సో దాన్ని బట్టి ఐసీఎంఆర్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది, అది పాటిస్తే సరిపోతుంది. మరి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చరిత్రలో ఇలాంటి అంశాలు ఇక్కడైనా జరిగాయా చూద్దాం. ఇప్పుడు చరిత్రలో ముఖ్యంగా 1984 డిసెంబర్ 2 భోపాల్లో భోపాల్ గ్యాస్ ఉదంతం అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. భోపాల్ గ్యాస్ ఉదంతం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది యూనియన్ కార్బైడ్ ఇండియా అనే ఒక పెస్టిసైడ్ కంపెనీలో జరిగింది. పెస్టిసైడ్ కంపెనీ ఇది అమెరికా ఆధారిత పెస్టిసైడ్ కంపెనీ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. డిసెంబర్ 2 రోజున ఏం జరిగింది 1984లో అంటే ఇక్కడ ఉన్న ఒక సేమ్ ఈరోజు వైజాగ్లో జరిగినట్టే ఒక గ్యాస్ లీక్ అనేది జరిగింది. మీథైల్ ఐసోసయనైట్ ఏదైతే ఉందో సిహెచ్ త్రీ ఎన్సిఓ ఈ గ్యాస్ లీక్ అవడం ద్వారా దాదాపు ఈ ఇండస్ట్రీ కానివ్వండి, ఈ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి చాలామంది అస్వస్థకు గురయ్యారు, కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ ఈ రోజున కూడా ఉంది అక్కడ. సో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అనేది భారతదేశంలో ఒక చీకటి అధ్యాయం. సో అలా మిథైల్ ఐసోసయనైట్ అనేది లీక్ అవడం జరిగింది. ఎక్కడ నుండి? యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. దీని యొక్క కంపెనీ చైర్మన్ అంటే వారెన్ ఆండర్సన్. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఈ వారెన్ ఆండర్సన్కి అమెరికా పంపించడం, అదంతా కూడా ఒక కాంట్రవర్సీ జరిగింది, రాజకీయపరమైన కాంట్రవర్సీ కూడా జరిగింది. సో ఈ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్లో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి కొంతమంది పౌర హక్కుల కార్యకర్తలు మరియు కొంతమంది దాదాపు ఉద్యమ కార్యకర్తలు ముందుండి అసలు ఏం జరిగింది, వీరందరికీ కూడా న్యాయం జరగాలి, ఇలాంటి ఉదంతాలు ఫ్యూచర్లో జరగకూడదు అని చెప్పేసి ఉద్యమాల బాట పట్టారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రషీదాబి అండ్ చంపాదేవి శుక్ల. ఈ ఇద్దరు కూడా పర్యావరణవాదులు. భోపాల్ హతశేషుల ఉద్యమం అనే ఒక సంస్థను ప్రారంభించి ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా పౌరులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ప్రజలను చైతన్యపరిచారు. ఇలాంటి గ్యాస్ ఉదంతాలు ఇప్పటితో ముగియాలి, ఇక పైన జరగకూడదు. ఏంటంటే కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఇది పరిశ్రమలు వాళ్ళ స్వార్థం కోసం ప్రజలను పొట్టున పెట్టుకుంటున్నాయని చెప్పేసి చాలా ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా ఈ ఇద్దరు పర్సన్స్ని గుర్తుంచుకోండి. వీరు అమెరికాలోని కోర్టులో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా కంప్లైంట్స్ వీరు పంపించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు 2002 సంవత్సరంలో పార్లమెంటు ముందు కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. వీరికి 2004లో వీరిద్దరికి కూడా గోల్డ్మన్ పర్యావరణ పురస్కారం. ఇదేంటంటే పర్యావరణ రంగంలో దాదాపు నోబెల్ బహుమతి లాంటిది అన్నట్టు, గోల్డ్మన్ పర్యావరణ అవార్డు కూడా పొందడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ భోపాల్ గ్యాస్ ఉదంతాన్ని చాలా వరకు పర్యావరణ సంస్థలు కూడా దీన్ని ఖండించాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ వాచ్ గ్రూప్. ఇవన్నీ తెలుసుకోండి. కోర్ వాచ్ గ్రూప్ అంటే ఏంటి? ఈరోజు మళ్ళీ వార్తలు నిలవబోతున్నాయి, ఎందుకంటే వైజాగ్ ఉదంతా జరిగింది, ఒకవేళ సీరియస్గా చాలామంది ప్రాణాలు పొట్టలు పెట్టుకుని ఉంటే ఇవన్నీ మళ్ళీ ముందుకు వస్తాయి. కోర్ వాచ్ గ్రూప్ అమెరికా ఆధారిత పర్యావరణ సంస్థ. నెక్స్ట్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇది బ్రిటన్. కోర్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండ్ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ ఇది కూడా బ్రిటనే. అండ్ నెక్స్ట్ సంభావన మెడికల్ ట్రస్ట్ ఇది ఇండియా. ఇవన్నీ పర్యావరణ సంస్థలు వీరికి మద్దతుగా నిలిచాయి రషీదాబి చంపాదేవి శుక్లకి. సో ఈ రకంగా గ్యాస్ ఉదంతాలు ఇకపైన జరగకూడదని ఒక చాలా దారుణమైన ఉద్యమాలు కూడా జరిపారు. ఏంటంటే ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యపరచడానికి జరపడం జరిగింది. కానీ అయినా కూడా తర్వాత కాలంలో కూడా కొన్ని చూసాం మనం. ఇంకోటి ఏంటంటే చరిత్రలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీలో ఓలియం అనే ఒక ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అవడం ద్వారా కూడా ఇంపాక్ట్ చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇండస్ట్రీ నుండి కొన్ని రకాల కెమికల్స్ లీక్ అవడం ద్వారా ప్రజలు పీల్చుకోవడం జరుగుతుంది. ఆ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో
వారు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో అప్పుడే దాదాపు అందరి కళ్ళ పడుతున్నాయి. కానీ ఈరోజు వార్తల్లో కనిపించని ఇండస్ట్రీస్ చాలా వరకు భారతదేశంలో ఉన్నాయి. ఈరోజు ఇది వైజాగ్లో ఒక ఇండస్ట్రీ, ఎల్జీ పాలిమర్స్ నుండి స్టిరిన్ అనే ఒక గ్యాస్ లీక్ అవడం ద్వారా చాలామంది అది ఎందుకు నడుస్తుంది, ఈ లాక్డౌన్ కాలంలో ఎసెన్షియల్ సర్వీసెస్ కింద దానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఒక ప్లాస్టిక్ తయారు చేసే వాడికి ఇవ్వడం అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఏదైతే ఉందో వార్తలు నిలుస్తున్న దాని చుట్టూ, కానీ ఈరోజు చాలా వరకు కొన్ని ప్రమాదకర పరిశ్రమలు, దానికి సంబంధించి సేఫ్ గార్డింగ్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారంగా ఎలాంటి రూల్స్ పాటించాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేవి చూసుకోవాలి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీంతో పాటు ఏంటంటే ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు ఉంటాయి, అణు విద్యుత్ కేంద్రాల చుట్టుపక్కల ప్రజలకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే దాదాపు మీరు చూసుకోండి, జైతాపూర్, తారాపూర్ కానివ్వండి, మహారాష్ట్ర ప్రాంతంలో అక్కడ ఎప్పుడు కూడా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. అణు విద్యుత్ ఎప్పుడైతే అణు విస్ఫోటం జరుగుతుందని భయం, రావత్ బట్ట కానివ్వండి, కైగా కానివ్వండి, నరోరా అణు విద్యుత్ కేంద్రాలు కానివ్వండి, ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయంతో బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే అనుకోకుండా గ్యాస్ లీక్ అవ్వడం కానివ్వండి, అణు విస్ఫోటనం జరిగితే ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలపైన పదే ప్రభావం అనేది కొన్ని తరాల పాటు ఉంటుంది. సో ఈ రకంగా ఈ గ్యాస్ ఉదంతం అనేది ఈరోజు జరిగింది, వైజాగ్ గ్యాస్ ఉదంతము. దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఆ కెమికల్ పేరేంటి అంటాడు, స్టిరిన్. అది కలర్లెస్ ఆయిలీ లిక్విడ్, కలర్ ఉండదు దానికి, ఒక ఆయిల్ లాగా ఉంటుంది లిక్విడ్. అది గ్యాస్ ఫామ్లోకి వస్తుంది. సో అది దాదాపు ఒక మనిషి దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ రెడనింగ్ అయి ఉంటుంది, తర్వాత వామిటింగ్స్, తర్వాత లంగ్స్ పైన ఫైనల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఇట్ లీడ్స్ టు డెత్, ఆ రకంగా ఉంటుంది. సో ఇలాంటివి ఏంటంటే ముఖ్యంగా కొన్ని పరిశ్రమలు ఈరోజు వివాదంలో చిక్కున్నాయి కాబట్టి అలాంటి పరిశ్రమలకు సంబంధించి ఇంకా జరగకుండా సేఫ్ గార్డింగ్ అనేది తీసుకుంటే ప్రభుత్వం సరిపోతుంది. దానికి రిలేటెడ్గా మీకు ఇప్పుడు మూడు చెప్పాను, శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్స్లో ఓలియం అనే గ్యాస్ లీక్ అయిపోయింది, అండ్ స్టిరిన్ అనే గ్యాస్ ఈరోజు, దానికి సంబంధించి ఆ బెంజిన్ గ్రూప్ స్ట్రక్చర్ చూసుకోండి, దాని కెమికల్ ఫార్ములా కానివ్వండి, దాని సినోనిమ్స్ కానివ్వండి, అవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్, ఎప్పటికైనా నేర్చుకుంటే బెస్ట్. ఎందుకంటే ఎగ్జామ్లో కానివ్వండి, భోపాల్ గ్యాస్ ఉదంతం గురించి ఎగ్జామ్స్లో చాలాసార్లు వీడ్స్ అడిగారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు జరిగిన ఉదంతం అనేది ఎగ్జామ్ కోసం, మాటల కోసం అని కాకుండా ఒక అవేర్నెస్ కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ఉదంతాలు జరుగుతూ ఉన్నాయి, ఎండకు కానివ్వండి. ఎందుకు జరిగింది, వాళ్ళ జరిగిన రీజన్ కూడా ఏంటంటే ముఖ్యంగా చాలా రోజులు స్టోర్ ఉన్న కెమికల్ అది, స్టిరిన్. లాక్డౌన్ కంటే ముందే వచ్చింది, స్టోర్ ఉంది, తర్వాత ఈరోజు యథాతథంగా మళ్ళీ ఒక రెజ్యూమ్ అనేది ఆటోమేటిక్గా లాక్డౌన్ సడలింపు చేశారు కాబట్టి ఇండస్ట్రీ మళ్ళీ పునఃప్రారంభం జరిగింది, అందులో కొంచెం విస్ఫోటనం జరిగింది. ఇదంతా కూడా చూసుకోండి, దానికి హిస్టరీకి సంబంధించి అన్నీ చూసుకోండి, ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకుంటుంది, మరి దానికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము ఇది ఒక కెమికల్ డిజాస్టర్గా మారుతుందా, ఏ రకంగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అవన్నీ కూడా అభ్యర్థులు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.